హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ ఓటమిపై ఐపాక్ ఏం చెప్పిందంటే, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది పట్టుమని 11 స్థానాలే. కంచుకోటల లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం 2, చిత్తూరు 2, కడప 3, కర్నూలు 2, ప్రకాశం 2 ఇవి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య. అటు లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. 4 చోట్ల మాత్రమే గెలిచింది వైఎస్ఆర్సీపీ. 2019 నాటి ఎన్నికలలో టీడీపీకి లభించిన సీట్ల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికలలో 23 సీట్లను దక్కించుకుంది టీడీపీ. ఇప్పుడు పట్టుమని 10 సీట్లకు మాత్రమే పరిమితం కావడం వైసీపీ దీనస్థితికి అద్దం పట్టినట్లయింది. 5 సంవత్సరాలు తిరిగేసరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారడం ఓటర్లలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. పోరాటం తమకు కొత్త కాదని, ప్రజల తరఫున పోరాడతామని పేర్కొన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉంటామని, పేద ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని అన్నారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించింది ఐపాక్. 2019 నాటి ఎన్నికలలో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించడం వెనుక ఈ సంస్థ వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత జగన్ స్వయంగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి వారిని అభినందించారు కూడా. కాగా ఈ ఓటమిపై ఐపాక్ స్పందించింది. వైఎస్ఆర్సీపీతో కలిసి మరోసారి పనిచేయడానికి 2024 ఎన్నికలు తమకు మంచి అవకాశాన్ని ఇచ్చాయని వ్యాఖ్యానించింది. పార్టీని వరుసగా 2వసారి అధికారంలోకి తీసుకుని రావడానికి చెక్కు చెదరని సంకల్ప దీక్షతో ఈ ఎన్నికల్లో పనిచేస్తామని పేర్కొంది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం తమకు ఓ స్ఫూర్తిగా నిలిచిపోతుందని తెలిపింది. 2వసారి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ను షేర్ చేసింది ఐపాక్. ఈ ట్వీట్పై జగన్ అభిమానులు ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. మీ వల్లే పార్టీ ఓటమి పాలైందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెబుతున్నారు.